వందేళ్లైనా వన్నెతరగని సౌధం కాల్పనిక కథల్లో రాజమందిరానికి ఏమాత్రం తగ్గని కోట. సందర్శకులను కట్టిపడేసే నిర్మాణ కౌశలం, యువరాజుల విలాసాల వేదికగా తర్వాతి కాలంలో అంతర్జాతీయ స్థాయి హోటల్గా వెలుగొందిన వందేళ్ల నాటి ప్యాలెస్ హైదరాబాద్లోనే ఉందంటే నమ్ముతారా? ఆ ప్యాలెస్ ఏమిటి, అది ఎక్కడుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ఇట్. ఎత్తైన కొండ, దానిపై రాజస ముట్టిపడే ఓ భవనం, పౌరాణిక కథల్లో రాజమందిరాన్ని తలపించినటువంటి కోట. మరి ఇంతటి అద్భుతమైన కట్టడం ఎక్కడుందో అనుకుంటున్నారా? మరి ఎక్కడో లేదు, హైదరాబాద్ నడిబొడ్డున హుసేన్ సాగర్ తీరాన. అసలేంటి ఆ కోట, అక్కడేం జరుగుతోంది, ప్రస్తుతం ఇది ఏ స్థితిలో ఉంది, ఒకసారి చూద్దాం. ఓవైపు నవబాద్ పహాడ్, మరోవైపు హుస్సేన్ సాగర్ జలాశయం. ఎత్తైన కొండపై అద్భుత కట్టడం, 5 ఎకరాల్లో విశాలమైన నిర్మాణ కౌశలంతో సందర్శకులను కట్టిపడేస్తున్న ఓ రాజభవనం హైదరాబాద్లో ఉందని తెలిసిన వాళ్లు చాలా తక్కువ. భాగ్యనగర్లో చారిత్రక కట్టడాలంటే చార్మినార్, గోల్కొండ, తారామతి, బారామతే కాదు, హిల్ ఫోర్ట్ అనే భవనం ఒకటుందని తెలిసింది కొందరికే. ముషీరాబాద్ ఎమ్మెల్యే కోట సమీపంలో ఉన్న ఈ రాజకోటను 1915లో నిర్మించారు. ఎత్తైన కొండపై ఉండటంతో హిల్ ఫోర్ట్ ప్యాలెస్గా వాడుకలోకి వచ్చిన ఈ ప్యాలెస్ సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తోంది. 5 ఎకరాల్లో అత్యంత సుందరంగా ఈ భవనాన్ని నిర్మించారు. సుమారు 50కి పైగా గదులు, అందమైన శయన మందిరాలు, అద్భుతమైన వెంటిలేషన్ సౌకర్యం కొండ మీద ఉండటంతో సిటీ వ్యూ ఈ ప్యాలెస్ స్పెషాలిటీ. నిజాం నవాబుల కాలంలో న్యాయవాదిగా పనిచేసినటువంటి నిజామత్ జంగ్ కలల సౌధం ఈ భవనం. తను ఎంతో ఇష్టంగా 5 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా ఈ భవనాన్ని నిర్మించుకున్నారు. తను స్కాట్లాండ్లోని ట్రినిటీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆ కాలేజ్ భవనం ఎంతగానో తనకు నచ్చింది. అదే నమూనాలో తనకంటూ ఓ భవనాన్ని నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో ట్రినిటీ కాలేజ్ నమూనాలోనే ఈ హిల్ ఫోర్ట్ భవనాన్ని నిర్మించారు. సుమారు 5 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ భవనంలో 50కి పైగా విశాలమైనటువంటి గదులు, ఆడిటోరియంస్, సంస్కృతి సాంప్రదిక కార్యక్రమాలన్నిటి నిర్వహించుకునేందుకు వీలుగా పెద్ద పెద్ద గదులను నిర్మించారు. అయితే మెల్లిగా 1915 నుంచి 1929 వరకు కూడా నిజామత్ జంగ్ ఇదే భవనంలో నివసించారు. మెల్లిగా ఆ తర్వాత నిజాం నవాబు అయినటువంటి ఉస్మాన్ అలీ ఖాన్కు ఈ భవనాన్ని విక్రయించారు. నిజాం కాలంలో న్యాయవాదిగా పనిచేసిన నిజామత్ జంగ్ కలల సౌధం ఈ హిల్ ఫోర్ట్. కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజ్లో నిజామత్ జంగ్ చదువుకుంటున్న రోజుల్లో ట్రినిటీ కళాశాల భవన నమూనా నిజామత్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే నమూనాలో తనకంటూ ఓ భవనాన్ని నిర్మించుకోవాలని కలగనేవాడు. అనుకున్నట్టుగానే ట్రినిటీ బిల్డింగ్కు రూపమిచ్చేలా 1915లో ప్యాలెస్ను నిర్మించుకున్నారు. ఎక్కువగా నవలలు చదివే హాబీ ఉన్న నిజామత్ ది బ్రైడ్ ఆఫ్ లామర్ మూర్, ఓల్డ్ మోర్టాలిటీ, ది లేడీ ఆఫ్ ది లేక్ వంటి రచనల్లోని కోటలను తలపించేలా గదులను, ఆడిటోరియంలను నిర్మించుకున్నారు. 1915 నుంచి 1929 వరకు అంటే 14 ఏళ్లపాటు ప్యాలెస్లో గడిపిన నిజామత్ పదవీ విరమణ అనంతరం నిరాడంబర జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్యాలెస్ను నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్కు విక్రయించారు. ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.